ఆల్రెడీ బాయ్స్ అనేసాడు, మరి గైజ్ అన్నా నేను, కాదు ది బాయ్స్ అందాం, అది ట్రెండింగ్ లో ఉంది కదా. ది బాయ్స్ ఏ ది మెన్ మామ, ది మెన్. విజయ్ సార్, వెరీ హ్యాపీ టు బీ హియర్. ధనంజయ్ గారు, యునో ఆల్ ద లవ్లీ ప్రొడ్యూసర్స్ హియర్. సిడ్, సిడ్ నా క్షణం సినిమా రీమేక్లో యాక్ట్ చేశారండి. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఒక చిన్న కామన్ ఫ్యాక్టరు, అందరూ యూనో మేమందరం కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండా సెల్ఫ్ అచీవర్స్గా వచ్చామండి ఇక్కడికి. ఐ స్టార్ట్ విత్ మై పర్సనల్ రీజన్. మీనాక్షి గారు మై డియర్ ఫ్రెండ్ ఫ్రమ్ హిట్ 2, షీఈస్ అ ఫ్యాంటాస్టిక్ యాక్టర్. జస్ట్ సో యు నో అండి, తనొక ఆర్మీ ఫ్యామిలీ నుంచి ఎక్కడెక్కడో హర్యానా అక్కడి నుంచి మొత్తం అంతా బాంబేలో ల్యాండ్ అయ్యి మిస్ ఇండియాలు చేసి డెంటిస్ట్రీ చదివి యాక్టింగ్లు చేసి కంప్లీట్లీ సెల్ఫ్ మేడ్ అండి. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అంటే ఇందాక సందీప్ అన్నట్టు కొంచెం మన ఇంటలెక్చువల్గా బిహేవ్ చేయాలి కదా, తనతో బయట మాట్లాడితే మనకు కొంచెం బుర్ర స్లో అవుద్ది అనమాట, అమ్మో మనకన్నా కొంచెం హయ్యర్ అని ఫీలింగ్ ఉంటుంది. విజయ్ సార్, నేను యాక్చువల్గా ఫస్ట్ టైం కలవడం బిచ్చగడ్ 2లోనే అండి. సార్, బిచ్చగడ్ 2 బికేమ్ బ్లాక్ బస్టర్, ఐమ్ హోపింగ్ ఫ్రమ్ హత్య ప్రాఫిట్స్ యుల్ గివ్ మీ సమ్ మనీ. బై గాడ్స్ గ్రేస్ లైఫ్స్ బిన్ గుడ్ అండ్ డెఫినెట్లీ విజయ్ సార్స్ లైఫ్ హెస్ బిన్ వెరీ గుడ్ రీసెంట్లీ. ఈ సినిమాతోటి సిడ్కి, ధనంజయ్ గారికి అండ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్, కరణ్ గారికి, అందరికీ మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. బాలాజీ గారు, దట్ వాజ్ నాట్ లుకింగ్ లైక్ తెలుగు ఫిల్మ్ ఎట్ ఆల్ ఆర్ తమిళ్ ఫిల్మ్ ఎట్ ఆల్, ఇట్ వాజ్ లుకింగ్ లైక్ సమ్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్. జస్ట్ అంటలేదండి, ఐ లివ్డ్ ఇన్ యుఎస్ సో ఐ నో, దట్స్ వై ఐమ్ సేయింగ్ ఇట్ లుక్ అ లిటిల్ వెరీ ఇంటర్నేషనల్. థింక్ ఆఫ్ మీ ఫర్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్ సార్. ఖర్చీఫ్ అంటే అలా వెయ్యాలయ్యా. బట్ ఇంకొక పర్సనల్ రీజన్ ఏంటంటే, మా డియర్ సునీల్ సార్ యూనో ఈజ్ వన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ ద ఫిల్మ్, దే ఫ్యామిలీ, వాళ్ళ కోసం కూడా నేను ఇక్కడ ఉన్నాను. అండ్ సార్, ఐ లవ్డ్ యూ ఇన్ సరపట్ట పరంబ్రే, యువర్ అమేజింగ్ ఇన్ దట్. ఐఎమ్ యాక్చువల్లీ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ యాక్టింగ్ ఇన్ దట్ ఫిల్మ్. సో వెరీ హ్యాపీ టు బీ హియర్. సిడ్, యు సెడ్ సంథింగ్, మనం అక్కడ కూర్చొని ఉన్నప్పుడు, వీ హ్యావ్ టు రైట్ అవర్ ఓన్ డెస్టినీ, దట్స్ వాట్ వీ హ్యావ్ టు డూ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ డెస్టినీ వాళ్ళే రాసుకుంటూ వచ్చారండి. సో ఇప్పుడు మీరు ప్రేక్షకులుగా ఈ సినిమా డెస్టినీ 21 జూలై సక్సెస్ చేయాలి. థ్యాంక్ యూ.